కడప జిల్లా పులివెందుల మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తన తల్లికి శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతుందని కోర్టుకు చెప్పారని దాని ప్రకారం శస్త్రచికిత్స జరగలేదని సునీతా రెడ్డి తెలంగాణ హైకోర్టుకు మెమో సమర్పించారు। తన తల్లికి గుండె కవచాలు మోసుకుపోవడంతో శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతుందని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఇచ్చిన హామీతో తుది ఉత్తర్వు జారీ చేసేదాకా అరెస్ట్ చేయరాదంటూ కోర్టు మే 20న మధ్యంతర ఉత్తర్వు జారీ చేసిందన్నారు। ఈ ప్రకటన తప్పైతే చర్యలు తప్పవని పేర్కొన్నారు। మీడియా కథనం ప్రకారం ఆమె శస్త్రచికిత్స జరగలేదని తెలిపిందన్నారు। శస్త్రచికిత్స జరుగుతుందన్న న్యాయవాది ప్రకటన తప్ప అన్ని నిర్ధారించడానికి రికార్డు లేదన్నందున గత ఆదేశాల ప్రకారం అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సునీతా రెడ్డి తరపు న్యాయవాది స్వేచ్ఛ కోరారు। న్యాయమూర్తి సందేశంతో సంబంధిత రికార్డు సమర్పించారు కదా అని ప్రశ్నించగా శస్త్రచికిత్స జరిగినట్టు రికార్డు లేవని న్యాయవాది తెలిపారు। లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి।